Pragathi Bhavan lo TRS Parliamentary Party samavesham konasagutondi Parliament samavesallo anusarinchalsina vyuhampai MPLaku KCR disa nirdesham cheyunnaru Kendram vadda pending lo unna amsalato patu reservationlu SC vargikarana ummadi samsthala samasyala parishkaram pai Kendram pai ottidi teeskuravalani KCR bhavistunnattuga telustondi Marita Samacharam reporter Venu live lo andistaru Venu cheppandi TRS Party Parliamentary samavesham lo ee amsalapai nirnayalu teeskuntunnaru కిందట కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీలందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఏవైతే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిపైన కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనే అంశం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏదైతే ప్రాజెక్టులు చేపట్టారో నీటిపారుదల ప్రాజెక్టులు వాటికి సంబంధించి ఏదో ఒక దానికి జాతీయ హోదా తీసుకురావాలి అనేది అలాగే దాంతోపాటు బయ్యారంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఇప్పటికే దానిపైన పలు దఫాలుగా కేంద్రంతో చర్చలు జరిపినా ఒక కొలిక్కి రాలేదు ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ పైన కూడా ఒక చర్చలు జరిపి కేంద్రం ఉక్కు కర్మాగారం బయ్యారంలో నెలకొల్పేలా ఎలా చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు దీంతోపాటు ఐటీఆర్ ప్రాజెక్టు సంబంధించి రాష్ట్రానికి మొదట హైదరాబాద్కు ప్రపోజల్ తీసుకొచ్చినా కానీ దానిలో మాత్రం ముందడుగు పడలేదని చెప్పవచ్చు ఇలాంటి కేంద్ర ప్రభుత్వంతో ముడిపడినటువంటి పలు ప్రాజెక్టులు వాటితో పాటు ఏవైతే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే ప్రతిపాదించారో తెలంగాణకు సంబంధించి ప్రత్యేక హోదా దాంతోపాటు ఒకవేళ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి ఎలా అనే అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పార్లమెంటరీ జరుగుతున్న సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వివిధ పార్టీలపై ఏ విధంగా మనం ఒత్తిడి తీసుకువస్తే అంటే వివిధ పార్టీలను కలుపుకోపోవాలనేది ప్రధాన ఎజెండా ఇందులో అలాగే దీంతోపాటు కేసీఆర్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే మేము ఫెడరల్ ఫ్రంట్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి కూడా చెప్పారు ఈ సమావేశాల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వివిధ పార్టీల నేతలను కూడా కలిసి వారి మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేశానని ఇప్పటికే చెప్పారు ఈ నేపథ్యంలో ఈ ఏదైతే ఈ సమావేశం జరుగుతుందో ఓవైపు పార్లమెంటులో తీసుకురావాల్సిన చర్చకు వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి కేంద్రం పైన అలాగే వాటితో పాటు వివిధ రాజకీయ పార్టీల జాతీయ నేతలతో కూడా కేసీఆర్ సమావేశం కావాలనేది కూడా మరొక ఎజెండా ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రానున్న రోజుల్లో కేంద్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీల నేతలకు కూడా మద్దతు కూడగట్టాలనేది ఒక ప్రయత్నం వీటన్నిటిని కూడా చూసుకున్నట్లయితే రాజకీయంగా కూడా రానున్న రోజుల్లో మేము దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పి కూడా కేసీఆర్ ఇప్పటికే చెప్పారు ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఓవైపు రాష్ట్ర సమస్యలు మరోవైపు రాజకీయంగా వివిధ పార్టీ నేతలతో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు మహాలక్ష్మి